ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలు ఘనంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మోర్చా జిల్లా అధ్యక్షుడు విశ్వంత్ ఆధ్వర్యంలో ఆయన స్థానిక వాడు సంజయనగర్లో 130వ జయంతి కాబట్టి 130 ఫోటోలు ఈరోజు ఇంటింటికి తిరిగి మరి ఈ దళిత వాడలో జిల్లా అధ్యక్షుడు చేతుల మీదుగా అందించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ను భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా గౌరవించుకుంటూ వస్తాం. వీళ్ళు అంబేద్కర్ను ఊడగొట్టిన కాంగ్రెస్లు కమ్యూనిస్టులు వీళ్ళు అంబేద్కర్ ఇష్టమని చెప్తా ఉన్నాం, ఒకటే చెప్తా ఉన్నాం. అంబేద్కర్ ఫోటోను పార్లమెంట్లో పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ విగ్రహాన్ని లైఫ్ సైజ్ విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీని మోడీ గారు పెట్టారు. ఇవాళ కేసీఆర్ ఏమంటుడో మరి నాలుగేళ్ళు అవుతుంది ఇవాళ 125వ జయంతి సందర్భంగా నేను ట్యాంక్ బండ్ దగ్గర 105 ఎత్తులున్న విగ్రహాన్ని పెడతా అని చెప్పి ఇలా 4 సంవత్సరాలు గడుస్తున్న సిగ్గు లేకుండా ఇంతవరకు ఫౌండేషన్ వేసి మర్చిపోయింది. అన్ని విధాలా ఇవాళ సంపంట వర్గాలను ఈ ప్రభుత్వం మరి మోసం చేస్తూ ఉంది. మరి అంబేద్కర్ను కూడా మోసం చేసిన ప్రభుత్వం ఈ దేశం మీద ఉందంటే అది ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకంటే అంబేద్కర్ ఫోటో విగ్రహం పెడతానికి కూడా మరి ఎవరైనా అడిగి రా విగ్రహం పెట్టమని ఎవరు అడగలే, పెడతా అని చెప్పి పెట్టి పెడతామని చెప్పి శంకుస్థాపన చేసి నాలుగేళ్ళు గడుస్తున్న ఇంతవరకు ఊసు లేకుండా దానికి బడ్జెట్ కట్టించకుండా ఇలా దళితులను ఏ కాకుండా సంపన్న వర్గాలను అంబేద్కర్ను కూడా ఇలా ఈ టీఆర్ఎస్ లేదా కేసీఆర్ మోసం చేస్తున్నారని తెలియజేస్తూ మరి ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున ప్రత్యేకంగా ఉద్యమం చేస్తాం. వచ్చే వర్ధంతి కలన అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని మరి భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున డిమాండ్ చేస్తాం.